मरी कोमटिरेड्डी वेंकटरेड्डी गारु అదే విధంగా మరి మల్లపట్టి విక్రమార్క గారు మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మీరేమన్నారు, మేము మా ప్రభుత్వంలో గురుకులాలకు 5,000 కోట్ల రూపాయలు అలాట్ చేస్తే కేసీఆర్ గారు గత సంవత్సరం 73 కోట్లు మాత్రమే ఖర్చు చేసినన్నారు. ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు. ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం అంటే 55,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి 10 లక్షల మంది విద్యార్థులు మరి 1023 స్కూల్స్ అంటే కనీసం అంటే 4,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మరి మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, మీ ఆర్థిక శాఖ మంత్రిగా మీరు అధికారులను అడగండి, మరి విద్యార్థులందరూ అన్నం ఎక్కడి నుంచి తిన్నారు, ఈ విద్యార్థులు బట్టలు ఎక్కడి నుంచి వేసుకున్నారు, ఈ విద్యార్థులకు యూనిఫామ్ ఎక్కడ, ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ విద్యార్థులకు మరి స్కూళ్ళకు రిపేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ డబ్బు నుంచి వచ్చినాయి, అవన్నీ డబ్బులు కావా? సో ఇంత ఘోరమైన అబద్ధం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు గురుకులాల మీదనే ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మీరు కేవలం 73 కోట్లు ఖర్చు పెట్టినని చెప్తారా? ఎట్లా తెలంగాణ పిల్లలకు ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు, మీరు కూడా అబద్ధం చెప్తా ఉన్నారు రోజు. అంతే అబద్ధాల ప్రచారం, అబద్ధాల ప్రచారం. ప్రజలను తప్పుదోవ పట్టించడమే మీరు పెట్టుకున్న మరి లక్ష్యంగా అని అనిపిస్తా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా విమానాల్లో చిన్నతనంలోనే 13వ వయసులోనే 100లాది మంది విద్యార్థులు విమానాలు ఎక్కి విదేశాలకు పోతే ఇలా మీరు విద్యార్థులు పంపించడమేమో కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 28 సార్లు చక్కర్లు కొట్టిండు. మేమేమో మా ప్రభుత్వంలో విద్యార్థులను విమానాలు ఎక్కిస్తే ఇలా విద్యార్థుల పుట్టగొట్టి ముఖ్యమంత్రి గారు మరి ఆయన్నే 28 సార్లు ఢిల్లీ ట్రిప్ వేసిండు విమానాలు అంటే మీరు అర్థం చేసుకోండి. అది కాకుండా ఇక లండన్ థేమ్స్ నది వచ్చిండు, మరి దక్షిణ కొరియాలో హాన్ నది చూసి వచ్చిండు. ఆ రివర్ ఫ్రంట్ చూసినప్పటి నుంచి ఈ హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేదు, మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి అక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు.